नेल्लूर नगरम अंबेडकर भवन लो जिल्ला असोसिएशन आफ् दि डेफ नेल्लूर आध्वर्यंलो प्रपंच बधिरुल दिनोत्सवं जरिगिंदी। ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ పి నాగరాజ కుమారి పాల్గొని ప్రసంగించారు। బదిరులకు తమ శాఖ ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో సైగల భాష శిక్షకురాలు మాధురి, హైమావతి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ఎం సుబ్రహ్మణ్యం, ఇమేజ్ కంప్యూటర్స్ ఫౌండర్ మేరీ మంజుల ప్రసంగించారు। అలాగే ఈ కార్యక్రమంలో నెల్లూరు డెఫ్ అసోసియేషన్ అధ్యక్షులు అవినాష్, ప్రధాన కార్యదర్శి టి శివకుమార్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు అంతర్జాతీయ బదిరుల భాష దినోత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। ఈ బదిరుల భాష దినోత్సవం అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 23వ తారీఖు జరుగుతుంది। సెప్టెంబర్ ఆఖరి వారం ఏదైతే ఉంటుందో ఆ వారం మొత్తం కూడా బదిరుల సైగల భాష గురించిన దినోత్సవం జరుగుతూ ఉంటది। బదిరులు వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు ఈ సైగల భాష ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇంకొకరికి చేరవేయడం గాని ఇంకొకరి ద్వారా వారి సమాచారాన్ని గాని తెలుసుకోవడానికి ఈ సైగల భాష అనేది వారికి బాగా ఉపయోగపడుతుంది। ఈ సైగల భాష ద్వారా వరకు వారికి ఏదైతే భావాలు ఇతరులకు వ్యక్తపరచాలనుకుంటున్నారో ఇతరులు ఏవైతే చెప్పే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఈ సైన్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుందన్నమాట। ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా వారు తెలియపరచాల్సిన భావాలన్నీ కూడా ముఖ కవళికల ద్వారా వారి యొక్క చేతుల యొక్క కదలిక ద్వారా సైన్ లాంగ్వేజ్ ద్వారా వారి యొక్క భావాలని ఈ బదిరులు ఎవరైతే ఉన్నారో వారి భావాలని పంచుకుంటూ ఉంటారు। దీనికి సంబంధించి నెల్లూరు డిస్ట్రిక్ట్ డెఫ్ అసోసియేషన్ వారు అందరూ కూడా జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, అదే విధంగా ఈ మేడం వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయడం జరిగింది। ఇక్కడికి ఏడీ గారు, ఏడీ మేడం గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ మేడం గారు వీరందరూ రావడం జరిగింది। వచ్చి అనేకమైన సందేశాలను అందించారు। ఏ విధంగా డెఫ్ వాళ్ళు సొసైటీలో ఉండాలి, బదిరులు ఏ విధంగా నార్మల్ వారికి సమానంగా ఉండాలి, నార్మల్ వారితో ఏ విధంగా సమానంగా ఉంటూ సొసైటీలో ఏ విధంగా ఎదగాలి అని అనేకమైన సందేశాలు అందించారు। ఈ సైగల భాష అనేది అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది। ఈ ప్రాముఖ్యత ద్వారా అందరూ ఈ భాషను నేర్చుకొని తద్వారా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట। ఆ బదిరులే కాకుండా ఇతరులు కూడా సైన్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం ద్వారా వారికి ఏదైనా సమాచారం అందించాలనుకున్నప్పుడు వారు సైగల భాషలో చెప్పినప్పుడు నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి సైన్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా వారికి ఒక రకమైన సేవను అందించడం జరుగుతుంది। ఇంటర్ప్రెటర్స్గా చాలామంది కూడా సైన్ లాంగ్వేజ్ని నేర్చుకొని వీరికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను। ఈరోజు అంతర్జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా ఇమేజ్ కంప్యూటర్స్, మేరీ మంజుల మేడం గారు, హైమావతి వెల్ఫేర్ సొసైటీ ఫౌండరు సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కలిసి అంతర్జాతీయ బదిరీల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవనంలో కొండపాలెం గేట్ దగ్గర ఉన్న అంబేద్కర్ భవనంలో వీళ్ళందరికీ ఒక దగ్గర యూనిటీగా చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడం జరిగింది। దీనికి ఏడి మేడం గారు, నాగరాజ కుమారి మేడం గారు ఇక్కడికి రావడం
अंदर सन्मानించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అంతర్జాతీయ బదిరిల దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు మరియు ఈ సైన్ లాంగ్వేజ్ ని ఇక్కడికి రాగానే కొంతవరకు మాకు అవగాహన అయింది నేను ముత్తుకూరు మండలంలో గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తూ సోషల్ వర్కర్ గా గత 20 సంవత్సరాల నుంచి ఉన్నానండి నాతో పాటు ఇక్కడ హైమాతి చార్టబుల్ ట్రస్ట్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు మేము ఇద్దరం కలిసి వీళ్ళకి కొంతవరకు మా వంతు కృషిగా కొంత కొన్ని వస్తువులను ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ రాబోయే దినాల్లో ఇంకా బాగా జరగాలని హెలెన్ కిల్లర్ గారి యొక్క ఆశయాలను మనం ముందుకు నడపాలని చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈడి మేడం గారు నాగకుమారి మేడం గారి ద్వారా అందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరిగిందండి థాంక్స్